చిట్ట పిటపిటలాడుతుందిరా. అవునరా మామ, చిన్న కొడల నగనగలాడుతూ ఉంది. చూస్తావేంట్రా, ఓ పట్టు పడతారండి. ఏంటే పిలుస్తూ నిలిపోతున్న పొగరా? నేనెవరో తెలుసా? శివశంకర గారి మేనకోడల్ని. అయితే పారిపోవాలా? ఆగవే, ఆగో. నన్నే పట్టుకుంటావా? ముందే దిగు, తర్వాత మాట్లాడుకుందాం. దిగు ముందు, తర్వాత మాట్లాడుకుందాం. ఏంట
ఎందుకిలా జరిగింది ఇప్పుడేంటి నా పరిస్థితి ఇప్పుడు గనుక నేను చెడగొట్టబడ్డానని అత్తయ్యకు మామయ్యకు తెలిస్తే వాళ్ళు ఏమైపోతారు ఇంతవరకు అల్లారు ముద్దుగా గారాబంగా పెంచుకున్నా నాకు ఇలా జరిగిందని తెలిస్తే 10 మందిలో మామయ్య పొరుగు పోతుంది మామయ్య 4 తలెత్తుకు తిరగాల నా కోసం వాళ్ళనెందుకు బాధ పెట్టాలి ఇప్పుడు ఏం చెయ్యాలి నేను చనిపోవటమే అన్నిటికీ సరైన సమాధానం నన్ను క్షమించండి అత్తయ్య మామయ్య ఇంత జరిగినాక నా ముఖం మీకు చూపించలేను ఇంతకాలం మీ ప్రేమాభిమానాలు పొందిన నేను మిమ్మల్ని బాధ పెట్టడం నలుగురిలో అవమానపరచడం నాకిష్టం లేదు అందుకే చనిపోతున్నాను ఈ విషం తాగి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను ఈ సమాజంలో ప్రేమని పెళ్ళని అమ్మాయిలకు మాయమాటలు చెప్పి చాటు మాటున మాటు వేసి కాటు వేసే ఇలాంటి కామందులు రాబందులు ఎక్కువైపోయారు ప్రేమించమంటూ బెదిరింపులు ప్రేమించకపోతే చేదరింపులు దాడులు దౌర్జన్యాలు హత్యలు హత్యాచారాలు లైంగిక వేధింపులు చేసే వాళ్ళని ఊరి మధ్య ఉరితీయాలి లేదా ఊరి మధ్య తగలేయాలి కామాంధులకు కఠిన శిక్ష ఆడపిల్లలకు అదే రక్ష జై హింద్.